గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సెక్షన్ 377పై ఉన్న అభ్యంతరాలను ధర్మాసనం చర్చించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఎల్జీబీటీలు దశాబ్దాలుగా సెక్షన్ను సవాల్ చేస్తూ న్యాయ ప్రవర్తన చేస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువు అలైంగిక చర్చకు పాల్పడితే సెక్షన్ 377 ప్రకారం నేరం. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని 1861లోని బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీని కింద నేరస్తులుగా గుర్తిస్తే వారికి జీవిత ఖైదు పడుతుంది. జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు శిక్ష కూడా విధిస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎల్జీబీటీ కమ్యూనిటీ పెరిగింది. దేశంలో స్వలింగ సంపర్కుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా వారు ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తున్నారు అంటూ సెక్షన్ 377 పై న్యాయ పోరాటం మొదలుపెట్టారు. 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. విచారించిన న్యాయస్థానం ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్ చట్టవిరుద్ధం కాదని రూలింగ్ ఇచ్చింది. అయితే దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన ధర్మాసనం డిసెంబర్ 2013లో సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధం కాదని, అనైతిక లైంగిక చర్చ నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పిచ్చింది. దీంతో గే హక్కుల సంఘాలు మళ్ళీ సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్లు వేశాయి. ప్రస్తుతం ఇది 5 సభ్యుల విస్తృత ధర్మాసనం వద్ద పెండింగ్లో ఉంది. తాజా కేసుతో పాటు గతంలో దాఖలైన క్యూరేటివ్ పిటిషన్లు కూడా 5 సభ్యుల ధర్మాసనం సమీక్షిస్తోంది. న్యాయ పోరాటం అంశం ఎలా ఉన్నా ఇది అటు సమాజాన్ని 2 వర్గాలుగా విభజిస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మంట కలిపే ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కొన్ని సంస్థలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. ప్రకృతి విరుద్ధ చర్యలుగానే చూడాలంటున్నారు. కానీ ఇది యుగ యుగాలుగా ఉందని, తప్పు కాదని ఒక వర్గం అంటోంది. యాపిల్ వంటి సంస్థ నడిపిస్తున్న టిమ్ కుక్ తనకు తాను గే అని చెప్పుకున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అంటున్నారు. 26 దేశాల్లో చట్టబద్ధం చేసినా ఇంకా మన దేశంలో నేరంగా పరిగణించాల్సింది వీరు తప్పుపడుతున్నారు. పౌరులుగా తమ హక్కులను కాలరాయడమే అంటున్నారు. ఎల్జీబీటీ అంశంలో విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు పురాణాల్లో ఏముంది? పూర్వకాలంలో కూడా ఇలాంటి అసహజ లైంగిక సంబంధాలు ఉండేవా? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి నందిపట్ల శ్రీహర్ శర్మ గారు ప్రముఖ పండితులు ఉన్నారు. అలాగే చంద్రముఖ్ గారు మన స్టూడియోలో, లైలా గారు వరంగల్ నుంచి ఉన్నారు, అలాగే ప్రముఖ సామాజిక విశ్లేషకులు రఫీ గారు మనకు విజయవాడ లైవ్ నుంచి ఉన్నారు. రఫీ గారు నమస్కారం. సార్ నమస్తే. సార్, మనం రోజు రాజకీయంగా మాట్లాడుకుంటుంటాం, రాజకీయ వేదికల గురించి మాట్లాడుకుంటున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. అయితే అంతే స్థాయిలో సమాజంలో ఒక విస్తృతమైన చర్చకు లావదీసిన అంశం కూడా చూసాం. ఇది హైకోర్టు సుప్రీంకోర్టులు దాకా వెళ్ళింది ఈ విషయం. నిన్న 5 ధర్మాసనానికి కూడా నివేదించాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 377, ఆర్టికల్ 15, 14 ఇవి చూసినట్టయితే ఒకదానికొకటి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి ముస్లిం మతంలో ఎలా ఉంటుంది, హిందూ మతంలో ఎలా ఉంటుంది, ఇతర మతాలు ఎలా ఉంటాయి? యాక్చువల్ ముస్లిం మతంలో ఇది అలో కాదని ఇప్పుడే మా సహచరుడు చెప్పారు. అసలు ఏం చెప్తున్నారు? సరే, ఏ మతాలు కూడా ఈ రకమైనటువంటి దీన్ని ఒప్పుకోవు. మతాలు ఏంటంటే మనుషుల మధ్య ఉండేటువంటి జీవనం, వాళ్ళు ఎలా జీవించాలి, ఏ పద్ధతిలో ఉండాలి, ప్రకృతి పరంగా ఉండాలనే దానికి ప్రాధాన్యత ఇస్తాయి. కాబట్టి మతాలు కూడా చాలా పురాతన కాలం నుండి వచ్చినాయి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ధోరణితో మతాల్లో ఆ విషయాలు పొందుపరిచి ఉంటుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలు, ప్రజల జీవనం మారుతూ వచ్చింది. అయితే కొన్ని మతాలు వాటిని సంస్కరించుకొని, కొన్ని మతాలు ఇంకా అన్ని మతాలు కొన్నింటిని సంస్కరించుకోలేక కట్టుబాట్లు ఉన్నాయి. అయితే ఇవాళ మనం చర్చిస్తున్నటువంటి 377 కింద వచ్చినటువంటి అంశం, ఇది సమాజంలో కొద్దిమంది మాత్రం దాన్ని కావాలని కోరుకుంటున్నటువంటి అంశం. అయితే ఇది మతాలు అంగీకరిస్తాయా అంగీకరించవా అనేది పక్కన పెట్టండి. మతాలు అంగీకరించినా అంగీకరించిపోయినా చేసేది చేస్తూనే ఉన్నారు, చాలా విషయాలు చేస్తున్నారు.
కాబట్టి ఇది వ్యక్తి సహజ సిద్ధమైనటువంటి కోరికలకి స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశంగానే మనం దీన్ని తీసుకుందాం. మత ప్రాతిపదికన తీసుకుంటే మళ్ళీ అది వేరే విషయంగా వెళ్తుంది. మతాలు ఏవి కూడా దీన్ని ఎక్కడ ఎండార్స్ చేయలేదు, ఒప్పుకోకూడదు. అయితే ఇక్కడ మనం మా చర్చించే అంశం ఏంటంటే, ఇది నేరం అనేది చెప్పడం అనేది చాలా తప్పు. నేరం ఎలా అవుతుంది? ఒకళ్ళు స్వేచ్ఛ వాళ్ళకు కావలసినటువంటి ఒక సెక్స్ సంబంధించినటువంటి కోరిక, అది అది వ్యక్తిగతం, అది సమాజానికో లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకో ఇతర పౌరులకో ఎటువంటి ఆటంకం కలిగించేది కాదు. ఇద్దరి మధ్య జరిగేటువంటి స్వలింగ సంపర్కం ఇది. అవునున్నా కాదన్నా, మతాలు ఉన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది దీన్ని పాటిస్తూ ఉన్నారు, అది గోప్యంగా పాటిస్తున్నారు. అయితే దాన్ని సమాజం అంగీకరిస్తుందా లేదా అనేది వేరే విషయం. ప్రకృతి పరంగా ఒక స్త్రీ పురుషుడు పట్ల ఇద్దరు పట్ల పరస్పరం ఆకర్షణ ఉంటుంది, పరస్పరం ఒక అట్రాక్షన్ ఉంటుంది. అలాగా సమాజంలో పునరుత్పత్తి జరిగి సమాజం ముందుకు పోతూ ఉంటుంది. అయితే ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నా, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నా సంతాన ప్రక్రియ జరగదు. అంటే సమాజం ముందుకెళ్ళటానికి ఆ ప్రక్రియ ఒప్పుకోదు, కాబట్టి మతాలు వాటిని అంగీకరించవు. మతాలే కాదు, ఎవరు కూడా అంగీకరించదు. ఇది నేను అనుకుంటున్నాను 1%కి సంబంధించినటువంటి అంశం. దీని క్రిమినల్ చర్యగా ఇదేదో నేరంగా పరిగణించడం అనేది సరైంది కాదు. నేను వెల్కమ్ చేస్తున్నాను. ఇది నాగరిక సమాజంలో ఇది ఒక అసహజమైనటువంటి ప్రక్రియ అయినా సరే వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది నేరం కాదని చెప్పి నేను అంటున్నాను. ఎస్, లైలా గారు నమస్కారం. నమస్తే అండి. మేడం, ఇది చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము, చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, అంటే కొన్ని యుగాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఇవి సుప్రీంకోర్టు వరకు తలుపుతట్టాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలాగా 377 ఆర్టికల్ ఉంది. అంటే ఏదైతే మనకు 14-15 వ్యక్తిగత స్వేచ్ఛను ఈ 377 హరించేలాగా ఉంది. అయితే ప్రకృతి సహజ సిద్ధంగా ఒక పురుషుడు ఒక స్త్రీ సంభోగంలో పాల్గొనవచ్చు, సెక్స్లో పాల్గొనవచ్చు, పిల్లలు కూడా పుడుతుంటారు. అది అతి సహజమైన ప్రక్రియ. ఒకరిని చూస్తే ఇంకొకరికి ఆకర్షణ కూడా కలుగుతుంది, అది కూడా మనందరికి తెలిసిందే. కానీ వీరు మగవారు ఆడవారిగా మారడం, లేదా మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఈ మధ్య కాలంలో ఇద్దరు ఆడవాళ్ళు కడప జిల్లాలో అలాగే కర్నూలు జిల్లాలో కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని విడదీస్తే చచ్చిపోతామని చెప్పి కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది. ఇవన్నీ వ్యక్తిగత స్వేచ్ఛ కింద వస్తాయా, లేక సమాజంలో విశృంఖలకు మనం తెరదిస్తున్నామా? సార్, ఒకటి ఇక్కడ మనము ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. ఎప్పుడో 1861లో వచ్చిన చట్టం గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోవడం నిజంగా మన దురదృష్టమనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంత ఫాస్ట్ జనరేషన్, మన ఇండియా చాలా డెవలప్డ్ కంట్రీ అంటున్నాము, డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందిన కంట్రీ అంటున్నాము, ఎంతో మంది మనం టెక్నికల్ గా ఎదుగుతున్న ఈ టైంలో మనం ఒక 1861లో వచ్చిన ఈ 377 ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను పాలించిన టైంలో వాళ్ళు పెట్టిన ఒక సెక్షన్ ఇది. కానీ ఎవరైతే ఈ సెక్షన్ ని పెట్టారో, ఈ 377 వాళ్ళ కంట్రీలో అది నేరం కాదు, ఇప్పుడు అది తీసివేశారు. కానీ వాళ్ళు ఎవరో మనం పాలించిన టైంలో పెట్టిపోయిన ఈ సెక్షన్, వాళ్ళు చెప్పిన ఈ పద్ధతిని మనం ఇప్పటి వరకు పాటిస్తున్నాం. వాళ్ళని ఎన్నో మన ఇండియాని చాలా నాశనం చేశారని, మన కల్చర్ ని దెబ్బతీశారని, మనం చాలా దోచుకున్నారని ఎంతో మంది మేధావులు చెప్తున్నారు. ఆ టైంలో మన ఈ భారతీయ సాంప్రదాయాలకు ఆటంకం కలిగించేలాగా, మన స్వేచ్ఛను హరించేలాగా ఈ సెక్షన్ తీసుకొచ్చారు ఆ టైంలో. ఇప్పుడు ఆ సెక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక మనిషి యొక్క హక్కులు ఎంతవరకు ఉల్లంఘన జరుగుతున్నాయి. ఇప్పుడు సాంప్రదాయాలని మాట్లాడుతున్న మన సమాజము ఈ సాంప్రదాయాలకును రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులకు ఎంతవరకు ఆటంకం కలిగిస్తుందన్న అంశాన్ని మన మేధావులు ఎవరు ఆలోచించడం లేరు. మరి హైకోర్టు తీర్పు ఇచ్చేసింది, అప్పుడు న్యాయ నిపుణులే దీన్ని చర్చించారు, ఈ రకం ఇది ప్రకృతి విరుద్ధం కాదు, ఇద్దరు వ్యక్తులు తన ఇష్టానుసారంగా గోప్యంగా సీక్రెట్ గా ఎక్కడో వాళ్ళు 18 ఇయర్స్ దాటిన తర్వాత చేసుకోవడం నేరం కాదని ఒక హైకోర్టే తీర్పు ఇచ్చిందంటే న్యాయ నిపుణులు దీన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొన్ని వర్గాలు, కొన్ని సాంప్రదాయాల గురించి మాట్లాడే మేధావి వర్గాలు అన్నీ కూడా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించేలాగా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు సార్ రఫీ గారు చెప్పారు ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు అని. నిజంగా ఇది ఏ మతానికో, ఏ కులానికో, ఏ వర్గానికో సంబంధించిన అంశం కాదండి. ఇది మనం ఒక వ్యక్తి యొక్క రాజ్యాంగం ప్రకారం
14-15 ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తికి వస్తున్న హక్కులకు ఉల్లంఘన జరిగే విధంగా ఉంది. ఇది ఇప్పుడు మేధావి వాళ్ళు చాలా మంది చాలా తక్కువ పర్సంటేజ్ అంటున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ నేరాలు ఉన్నాయి, నేర శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. మీరే చెప్పారు ఇప్పుడు ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి ఓపెన్ అవుతున్నారని. అంటే ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే ధైర్యంగా ఉన్నారో వాళ్ళు కొంతమంది ఓపెన్ అవుతున్నారే, కానీ నిజంగా ఈ అలవాటును కలిగి ఉండి ఈ పద్ధతిలో జీవిస్తున్న వాళ్ళకి ఈ నేరము దీని ప్రకారం శిక్ష పడుతుందని బెదిరింపులు మనకి యాక్సెప్టెన్స్ లేకపోవడం వలన ఓపెన్ అవ్వట్లేరు. కానీ నిజంగా సమాజంలో ఇది 1% కదండి. మనం ఓపెన్ గా ఒప్పుకుంటే చాలా పర్సంటేజ్ దీంట్లో ఉన్నారు. ఇది ఒక వ్యక్తి యొక్క ఇష్టం అండి. ఈ ఇష్టాన్ని సాంప్రదాయానికి ముడిపెట్టి తన స్వేచ్ఛను హరించడం అనేది ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళుగా మాటలు మారిన వాళ్ళు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఇది సమాజానికి విరుద్ధం అంటున్నప్పుడు, ఇది విరుద్ధమని, విరుద్ధం ఏంటిది, సరైనది ఏంటిది అని నిర్ణయించేది ఒక వ్యక్తి. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నాకు ఏది నచ్చుతుందో అది నేను చేస్తాను. నేను చేసే పని వలన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగనంత సేపు అది నా స్వేచ్ఛ, నా ఇష్టం. లైల గారు, మన చర్చ చూస్తే ఫోన్ కాల్ ఉందండి. వెంకట సుబ్బారెడ్డి గారు ఫ్రమ్ బద్వేల్, రెడ్డి గారు మాట్లాడండి. హలో, హలో సార్, మాట్లాడండి. మీరు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. రైట్, చెప్పండి సార్, ప్లీజ్ మాట్లాడండి సార్. నమస్తే సార్. ఓకే, అది దేని గురించి సార్ మాట్లాడేది? ఓకే రైట్, ఫోన్ కాల్ కట్ చేయండి. రైట్, మాట్లాడండి అయ్యా గారు. సార్, అదేంటున్నాను ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయాలు ఇవి. ఎప్పుడు అయితే సాంప్రదాయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, మనము ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు ఎన్ని కులాల వాళ్ళము, ఎన్ని మతాల వాళ్ళము, ఎన్ని వర్గాల వాళ్ళం పాటిస్తున్నామండి. ఒకప్పుడు మన కట్టుకు సాంప్రదాయం ఉంది, మన బొట్టుకు సాంప్రదాయం ఉంది, మన పై సాంప్రదాయం అంటున్నాము. అవన్నీ కాలక్రమేణా వాటిని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నాం మనము. మనకు ఎప్పుడో 1861 నుంచి ఉండే ఈ చట్టాన్ని మన సాంప్రదాయానికి విరుద్ధమని ఇంకా ఎందుకు మాట్లాడుకోవాలి? మన డ్రెస్ సెన్స్ లో మార్పు వచ్చింది, మన లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది, మన ప్రతి దాంట్లో మనం మార్చుకుంటూ వస్తున్నాం. మనం చాలా అభివృద్ధి చెందిన దేశం. మనకి ఇప్పుడు మనం భారతదేశం అంటే ఇప్పుడు ఏదో వెనుకబడిన దేశం కాదు మనది. ఇప్పుడు మనం చాలా అభివృద్ధి చెంది చాలా ముందున్న దేశం. ఇలాంటి టైంలో మనం అది ఇంకా నేరం అనేది ఒక ఇద్దరి వ్యక్తులకు ఇష్టానికి సంబంధించిన నేరం. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి లైవ్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు, హలో, మాట్లాడండి సార్. నమస్తే అండి, నా పేరు ప్రసాద్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇది మీకు సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది కావాలని చేసేది కాదండి, అది పుట్టుదల లోప మూలంగా జరుగుతున్న సార్. అది ఇది కావాలని చేసేది కాదండి, అది మీరు సైంటిఫిక్ గా కూడా మీకు తెలియని విషయం ఏం కాదు. ఇది ఇది విషయంలో తప్పేమి కాదనిపిస్తుంది సార్. అది ప్రకృతిలో మీరు అన్న సహజీవితం కాకపోవచ్చు, కానీ కావాలని చేయట్లేదండి వాళ్ళు. ఆ లోపం అండి, పుట్టుదలోనే ఆ లోపం మూలంగా జరుగుతుంది తప్పించి వేరే ఇంకేమీ లేదు సార్. అది ఆ విషయం చెప్తానని నేను చేశాను సార్. థ్యాంక్ యూ సార్. మూర్తి ఏలూరు నుంచి ఉన్నారు. మూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సాంబశివరావు, మాట్లాడండి. యాక్చువల్ గా ఇది ఏంటంటేనండి, మెజారిటీ పీపుల్ మైనారిటీ మీద వాళ్ళ ఇష్టాన్ని రుద్దడం. సపోజ్ రావు గోపాల్ రావు భాషలో, ఫర్ సపోజ్ ఇది వాళ్లే మెజారిటీలో ఉండి మనమే మెజారిటీలో ఉంటే మన పరిస్థితి ఏంటి? అంచేత వాళ్ళ ఫండమెంటల్ హక్కుల్ని డిక్రై చేయడానికి మనం ఎవరం? అండ్ మోర్ ఓవర్, ఏ పర్సనల్ లైఫ్ సీక్రసీలో, క్లోజ్ డోర్స్ లో జరిగేది. మీరు బ్యాన్ చేసినంత మాత్రాన్ని ఏదైనా ఆపగలరా? ఓపెన్ గా పర్మిట్ చేసినంత మాత్రాన్ని ఏదైనా ఇచ్చేయగలరా? ఇది పోలీస్ కాన్సెప్ట్, తప్పు కాన్సెప్ట్ అది. అన్నెసరీ ఇంటర్ఫీరింగ్ ఇన్ సంబడీస్ ప్రైవసీ అండ్ సంబడీస్ హక్కులతో దూసుకుని వెళ్ళిపోవడం, ట్రెస్ పాసింగ్, చాలా తప్పండి అది. అది వ్యక్తిగతమయ్యే జీవితం ఇంటర్ఫీర్ కాకూడదు. వై? బికాస్ డీసెన్సీకి డెఫినేషన్ అవతలి వ్యక్తుల నుంచి మనం ఏది ఆశిస్తామో అది అవతలి వాళ్ళకి ఇవ్వడం. అందుచేత మనం
మనం ఏ గౌరవాన్ని వాళ్ళ నుంచి పొందాలని కోరుకుంటామో అది వాళ్ళ హక్కుగా వాళ్ళకి ఇవ్వడమే అడిగాకిస్తే సెకండ్ రేట్ ఇది అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇప్పుడు మనకు గమనించినట్లయితే రఫీ గారు కానీ ప్రసాద్ గారు మూర్తి గారు వీళ్ళందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడారు, మంచిదనే ఉంది. అయితే ప్రతి మనిషికి సంబంధించి ఈ యొక్క విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, నాగరికత అనేటువంటి బేస్ మీద ఉన్నప్పుడు కొన్ని ధర్మశాస్త్రాలు మానవుడు ఏ విధంగా చెల్లించాలి, ఏ విధంగా మనుగడ సాగించాలి, ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం సుస్థిరం చేసుకోవాలనేటువంటి విషయం మీద మనకు చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా, ఈ యొక్క ధర్మశాస్త్రం మనకేం చెప్పారు, పురుషార్థ కామాలు ధర్మ అర్థ కామ మోక్షము, అంటే ధర్మమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, ధర్మమైనటువంటి సంపాదన చేసుకుంటూ, ధర్మమైనటువంటి కామ్యాన్ని చేసుకుంటూ మోక్షాన్ని ధర్మబద్ధంగా పొందామని మనకు శాస్త్రం చెప్పబడింది. అక్కడ ఎక్కడైనా కానీ ధర్మము మొదట ఉచ్చరింపబడ్డది, కాబట్టి ఈ పురుషార్థాలు కూడా ధర్మం మీదనే ఆధారపడాలి. అయితే ఈ యొక్క స్థితి ఏదైతే మనకు చెప్పబడి ఉందో, ఈ థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్ అని అంటుంటారు, ఈ స్థితి అనేటువంటిది సహజంగా జాతకరీత్యా జన్యులోపపరం, జాతకరీత్యా పక్కకు పెట్టండి, జన్యులోపపరమైనటువంటి స్థితి కలిగినప్పుడు నపుంసకులు పుడతారు, ఇది మనకు కనబడుతున్నటువంటిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశం, ఇప్పుడు మనము ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అటువంటి అంశము స్వలింగ సంపర్కము అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ థర్డ్ జెండర్ గురించి మాట్లాడట్లేదు, థర్డ్ జెండర్లో లెస్బియన్స్ గేస్ ప్లస్ హోమోసెక్సువల్స్ కూడా వస్తారు. సో లెస్బియన్స్ గేస్ వరకు ఒక విధానం అయితే, హోమోసెక్సువల్స్ అనేటువంటి విషయంలో మాత్రం ఇది సామాజిక కోణంలో ఉన్నటువంటి ఒక రోగము, రుగ్మత లాగా మనం చూడాలి. ఎందుకు, విశృంఖలత అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో అట్టి విశృంఖలత యొక్క పరిణామము, అంతిమ పరిణామమే ఈ యొక్క స్వలింగ సంపర్కము అనేటువంటిది మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే, ఇదంతా కూడా గమనించి ఉన్నట్లయితే ఇప్పుడు పూర్వకాలంలో ఇటువంటి స్థితి లేదు. మనకు ఎక్కడైనా కానీ నారద స్మృతి కనుక గమనించుకున్నా అక్కడ కూడా వివరించడం జరిగింది, ఇటువంటి స్వలింగ సంపర్కం ఉంటే చాలా పెద్ద మొత్తంలో శిక్షలు వేయాలని చెప్పి ఖండించింది. అంతేకాకుండా బైబిల్ కూడా ఖండించింది, లెవియో ఖండంలో ప్రస్ఫుటంగా చెప్పబడ్డది, అలాగే ఖురాన్ గ్రంథంలో కూడా ఈ యొక్క స్వలింగ సంపర్కం అనేటువంటిది అనుసరణీయము కాదు అని చెప్పి అన్ని మత గ్రంథాలు, మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయండి, బైబిల్ ఉంది, ఖురాన్ మన ఖురాన్ ఉంది, అలాగే హిందూ ధర్మశాస్త్రం ఉంది, ఇదే పెద్ద మత గ్రంథాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఏ మత గ్రంథ ప్రాతిపదిక మీద కూడా ఈ యొక్క అనుసరణీయత అనేటువంటిది లేదు. అటువంటిది లేనప్పుడు ఏ విధంగా యాక్సెప్ట్ చేశాయని చెప్పి మనం అంటున్నారు, ఇది విశృంఖలతకి కారణం. ఎందుకనంటే స్వేచ్ఛా ముసుగులో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అధిక శాతం జనాభా కోరుకుంటున్నాయి, 21 దేశాలు యాక్సెప్టెన్స్ ఇచ్చాయి, మనం ఎందుకు ఇవ్వకూడదని అంటారు. మనది ఒక నాగరికత మీద, ఒక చక్కటి శాస్త్రీయమైనటువంటి నాగరికత మీద బేస్ చేసుకొని మన హిందూ ధర్మం ఉన్నది, కాబట్టి అటువంటి హిందూ ధర్మంలో ఇటువంటిది అనుసరణీయము కాదు. అనేక మనకు గరుడ పురాణంలో కూడా చెప్పబడ్డది, ఇటువంటి కనుక సంపర్కము జరిగితే అటువంటి వారికి సీసము, ఉడికించినటువంటి సీసము త్రాగించవాలని చెప్పి గరుడ పురాణంలో మనకు చెప్పబడ్డది. అంటే దాని అర్థం ఏంటి, ఏ మతము కూడా దీన్ని యాక్సెప్టెన్స్ చేయనప్పుడు విశృంఖలత్వం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విశృంఖలతకి ప్రతిరూపమే ఈ యొక్క స్వలింగ సంపర్కం అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే, ఇప్పుడు గ్లోబలైజేషన్ సిస్టమ్ అనేటువంటిది బాగా పెరిగిపోయిందండి. గ్లోబలైజేషన్ సిస్టమ్ పెరిగినప్పుడు విద్యార్థులు విద్య కోసమై అనేక ప్రాంతాల్లో ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు వారికి కలిగేటువంటి అనుభూతులని, ఆ యొక్క స్థితి బాగా ప్రకోపమైనటువంటి మానసికమైనటువంటి స్థితికి వాళ్ళు చేరుకుంటారు. చేరుకున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఈ విధంగా స్వలింగ సంపర్కానికి అలవాటు పడతారు. ఇది మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది సామాజిక రుగ్మతతో చేయాలి. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినప్పుడు అది జన్యులోపం అని అంటారు. ఎక్కడ కూడా సైన్స్లో ఎక్కడ కూడా జన్యులోపంతో స్వలింగ సంపర్కులు అవుతారు అని చెప్పి ఎక్కడా లేదని, అది మానసిక రుగ్మత అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనానికి నివేదించారు. 377 ఆర్టికల్ చెల్లుతుందా లేదా, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏమిటి, లైంగిక సంబంధాలు ఏంటి, అనైతికం ఏంటి, నైతికం ఏంటి, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నమస్తే చంద్రమూర్ గారు. ముఖ్యంగా నేను ఒక ప్రశ్న అడదలుచుకున్నాను, అంటే మాకు భయం వేస్తుంది ఎక్కడంటే మిమ్మల్ని చూడగానే కొందరికి ఇంకొక అభిప్రాయం కలగవచ్చు, ఇంకొందరికి మాత్రం భయం కలుగుతుంది. ఎందుకంటే ఎవరింట్లో ఫంక్షన్ జరగాలన్నా,
ఎవరింట్లో పెళ్లి జరగాలన్నా లేదంటే పందిరి వేస్తే చాలు, మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తారో మాకు తెలియదు కానీ ఆటోలు కనీసం 4-5 ఆటోల నిండా దిగుతారు. ఎంత ఇబ్బంది పెడతారంటే బంధువులు ఇంట్లోకి రానివ్వరు, పెళ్లి కూతురు ఇంట్లోంచి కల బయటకు రానివ్వరు, పెళ్లి కొడుకు అంతకన్నా రానివ్వరు. ఎక్కడ షాపు ఓపెనింగ్ ఉన్నా సరే దాదాపు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా 100 మంది పైగా వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్తారు, ఎగతాళిగా చూస్తారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళాక మళ్ళీ చాలా మందిని వాళ్ళే పంపిస్తుంటారు. ఇది హైదరాబాద్ సహజ సిద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. అంతేకాకుండా సిగ్నల్స్ దగ్గర ఆగినట్టయితే కార్లు అంటే డోర్లు వేసేసుకుంటారు కాబట్టి అట్లీస్ట్ ఆ డోర్లు కొట్టడం వరకు మనం చూసాం. అదే మోటార్ సైకిల్స్ మీద ఉన్నవాళ్ళు మాత్రం భర్త ముందుంటాడు, భార్య ఉంటుంది, మధ్యలో పిల్లలుంటారు, వాళ్ళు ముట్టుకోవడం కానివ్వండి, ఇట్లా లాగడం కానివ్వండి, చేతులు లాగుతారు, ముక్కు ఎంత అంటే చూడ్డానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. అసలు మీరు కాదా అవునా అన్నది మాకు చాలా మిలియన్ డాలర్ల ప్రశ్న. అది అయితే నమస్తే అండి. ముందు ట్రాన్స్జెండర్స్ కానీ హిజిడర్స్ కానీ ఎవరు కానీ కొన్ని 400 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కేవలం అడుక్కోవటము, కొత్తిళ్ళు ప్రారంభమైతే వెళ్ళి ఆశీర్వదించి డబ్బులు తీసుకోవడము, లేకపోతే కొత్తగా పెళ్ళైన జంటకి మంగళహారతి ఇస్తే డబ్బులు ఇస్తారు. అది కొన్ని రోజుల నుంచి అది ఎప్పటి నుంచో నడుస్తుంది కలియుగంలో. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కొంతమంది మార్వడీస్ పిలిచి అమ్మ వచ్చి మీరు మా బాబుకి తిలకం పెట్టండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టినాక దక్షిణ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ చూసి బహిరూపీలు అంటారు. అంటే బహిరూపి అంటే 60 రకాల వేషాలు వేసుకొని అడుక్కోవటం వాళ్ళకు ఒక హక్కు, కొన్నేళ్ల నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. వాళ్ళని తీసుకున్నట్టయితే ఇప్పుడు మన పురా ఒక 50 సంవత్సరాల వెనక్కి వెళ్తే టీవీలు లేవు, మీడియా లేదు, ఇంత లేదు కాబట్టి వీధి నాటకాలు వేసుకొని బ్రతికేవాళ్ళు, వాళ్ళు వీధి నాటకాలు వేసుకోవటం ఇవన్నీ చేసుకొని బ్రతికేవాళ్ళు. క్రమేణా ఆ కల్చర్ తగ్గిపోయిన తర్వాత చీర కట్టుకొని రోడ్డు మీద నించుంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు, ఎందుకంటే ఇచ్చడానికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనకు డబ్బులు ఇస్తారు. మామూలుగా ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినాడు అమ్మ మమ్మల్ని దీవించండి చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎవరైనా అదే అడుగుతారు 10 రూపాయలు ఇచ్చి మమ్మల్ని దీవించండి అని. కొంతమంది రోడ్డు మీద వెళ్తుంటే 1 రూపీ కాయిన్ ఇవ్వండి మాకు, మీరు కాయిన్ ఇస్తే మాకు కలిసి వస్తుంది అని చెప్తారు. ఎవరు ఒరిజినల్ ట్రాన్స్జెండర్ దగ్గర ఎవరైనా ఇజ్రాయల్ దగ్గర అని తీసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు గెటప్ వేసుకుంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సిగ్నల్ దగ్గర హైకోర్టు జడ్జి దగ్గర నుంచి మన ఎంఎన్సీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కరు ఒక సిగ్నల్ నుంచి క్రాస్ చేసుకుని ఇంకొక సిగ్నల్ కి వెళ్ళవలసింది, అది డైలీ డ్యూటీ. ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆ సిగ్నల్ దగ్గర ఈ మగవాళ్ళు ఎవరైతే భార్యలు పిల్లలు ఉండి వాళ్ళకు సకలం ఉంటాయి ఇంటి దగ్గర, కానీ కేవలం డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు సిగ్నల్ దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తే లే చంద్రముఖి మీ మీ హిజడాలు అంతే డబ్బులు లాక్కుంటారు, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కూడా చూడరు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ బస్ స్టాప్ దగ్గర ఈ బయట. ఇంకొకటి ఏంటి అంటే మా వాళ్ళు అడుగుంటారు, మా వాళ్ళు ట్రైన్లు అడుగుతారు, బస్సులు అడుగుతారు, కొత్త షోపెనింగ్ షాప్ ఓపెనింగ్ ఇప్పుడు దబాయించడం మొదలు పెట్టారు అంటే సార్ హిజడాలు ఎవరో, హిజడాలు ఎవరు కాదో సొసైటీకి తెలియట్లా. ఇప్పుడు ఇంట్లో నేను ఇంట్లో ఉన్నాను, నేను ఒక హిజడాని అని చిన్నప్పటి నుంచి అది నాకే తెలుసు, కానీ ఒక మంచి మగవాడు చీర కట్టుకున్నా చూసే సొసైటీ ఏమనుకుంటది, వీడు కూడా హిజడాని అనుకుంటుంది. సో హిజడాలు అసలు ఫస్ట్ సొసైటీకి హిజడాలు ఎవరు కాదు అని తెలియదు. ఈ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ అసలు మీ హక్కుల గురించి మీరు ఎందుకు లైలా గారు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అంటే పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఏం కావాలి, వ్యక్తిగత స్వేచ్ఛ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, ఎప్పుడో 1861 గురించి మాట్లాడారు లైలా గారు మాట్లాడారు. ఒక ఒక కాల్ తీసుకున్నాక మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంకట్ గారు కరీంనగర్ నుంచి చాలాసేపటి నుంచి లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. నమస్కారం సార్, మాట్లాడండి. భేరంగారు మాట్లాడాలి. ఏంటండి భేరంగారు? నమస్కారం మేడం, లైలా మేడం గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మా అబ్బాయి ఒక 2 నెలల నుంచి ఇట్లా మీ దగ్గర తెలిసింది, కాలేజ్ చేస్తున్న మా అబ్బాయి. ఓకే, నేను మీ ప్రశ్న కంప్లీట్ చేయండి. మీ ప్రశ్న పూర్తిగా కంప్లీట్ చేయండి. అదే సార్, అదే చెప్తున్నా, మా అబ్బాయి మేడ దగ్గర తెలిసింది ఒక 2 నెలల నుంచి. 2 నెలల నుంచి నేను ఇట్లా తిరుగుతున్నా, మా అబ్బాయి చదువుతలేడు. మేడ దగ్గర తెలిసింది ఇది పెద్ద, మాకు ఒకే అబ్బాయి, నేను బయట దేశం ఉంటా, కాలేజ్ చేస్తాను వెళ్ళి వీడి వీడు దారి వేయనా తెలిసింది. ఇక మేడం గారు అదే అడుగుతాం, వరంగల్ కూడా ఏదైనా దొరకలేదు, 2 సార్లు వరంగల్ వేసిన. ఈ పద్ధతి మంచిదేనా? మాకు ఒకే అబ్బాయి. మీకు ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిల సమస్య కాదు ఇక్కడ. మేడం గారి దగ్గర మీ అబ్బాయి ఉన్నాడని మీ అనుమానం, మీకు ఎందుకు వచ్చింది అనుమానం? అక్కడ ఒకసారి వరంగల్ నుంచి ఒకసారి తీసుకుని వచ్చిన, మళ్ళీ తిరిగి ఆ మేడం దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ వచ్చి చెప్తారు సార్. రైట్, మీరు లైన్ లో ఉండండి. లైలా గారు
ఓకే అండి, నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి డిస్కషన్ మీద. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ 377 గే సెక్షన్ మీద మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ గేస్ కును మా ట్రాన్స్ జెండర్ కి ఇది థర్డ్ జెండర్ కి డిఫరెంట్ ఏంటి అనేది తెలవాలి. ఫస్ట్ గేస్ అనేది, గే అనేది ఒకటి సెక్సువల్ కు ముడిపడి ఉన్న అంశం, ఇది ఒక సెక్సువల్ యాక్టివిటీస్ కి ముడిపడి ఉన్న అంశం గే అనే అంశం. ఇక్కడ టోటల్లీ మనం మన డిస్కషన్ లో మనం వేరుగా దీన్ని డిస్కస్ చేస్తున్నాము. మేము థర్డ్ జెండర్స్, మేము ట్రాన్స్ జెండర్స్. మేము ఇప్పుడు మమ్మల్ని సుప్రీం కోర్టు 2014 మా మీద ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది, మమ్మల్ని థర్డ్ జెండర్ గా గుర్తించాలని. అంటే ఇప్పుడు మనము ఈ డిస్కషన్ లో మమ్మల్ని గేస్ కి మాకి ముడిపెట్టి మాట్లాడద్దు. ఒకటి, ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడిన అంశానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. వెంకటేష్ గారు, మీ అబ్బాయి అంటున్నారు, అసలు మీ అబ్బాయి ఎందుకు మా దగ్గరికి వచ్చారు, అసలు ఇలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు? మీరు ఒక మీరు వేరే కంట్రీలో ఉంటున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, మీరు ఎకనామికల్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు, మీ బాబును మంచిగా చదివిస్తున్నారు, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ బాబు మిమ్మల్ని కాదని, మీ దగ్గర నుంచి మీరు సమకూర్చే అన్నిటిని కాదనుకొని ఒక వేరే మాకు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మా కమ్యూనిటీని చూసుకుంటే మాకు ఎలాంటి జీవనోపాధి అవకాశాలు లేవు. మీ ఇప్పుడు చంద్రముఖి చెప్పినట్టుగా మేమంతా బెగ్గింగ్ చేస్తూ లేదా షాపుల దగ్గర లేదా ఆశీర్వాదం ఇస్తూ తీసుకుంటూ బతికి మా కల్చర్ లోకి, మీరు అన్ని సమకూరుస్తున్న మీ బాబు మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అన్న విషయాన్ని మీరు ఆలోచించారా? ఫస్ట్ మీ బాబుని చిన్నప్పటి నుంచి ఏమేమి పనులు చేసేవాడు? ఒక అబ్బాయిలాగా అందరు అబ్బాయిలాగానే ప్రవర్తించేవాడా? అందరి అబ్బాయిల కంటే ఇంకా అమ్మాయిల చాస్తులతో మీరు పెరిగాడన్న అంశాన్ని మీకు తెలుసు. చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగానే ఉంటుండే, ఒకరోజు కూడా మేము డౌట్ రాలేదు. చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగానే వెళ్తుండే. ఓకే, ఒకరోజు అబ్బాయి ఇలాగే చెప్తారండి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి చిన్న క్లారిటీ ఇస్తున్నాను. మా కమ్యూనిటీ వాళ్ళు, మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరైనా సరే, చిన్నప్పుడు మా శరీరము ఫిజికల్ గా చూసుకుంటే అబ్బాయిలాగా ఉంటాము, కానీ మా చేష్టలు, మా పనులు, మా నడవడిక, మా మాట విధానము, మా ప్రవర్తన అంతా కూడా గమనిస్తే ఆటోమేటిక్ గా అమ్మాయిల ప్రవర్తన ఉంటుంది. అమ్మాయిలా ఫ్రెండ్షిప్ చేస్తాము, అమ్మాయిల గేమ్స్ ఆడతాము, అమ్మాయిల పనులకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇదంతా మీ అబ్బాయి, మీ బాబు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మీరు చెప్పినట్టుగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని మా దగ్గరకు వచ్చినప్పుడు మీ బాబును పోలీస్ డిపార్ట్మెంట్ ముందు నిలబెట్టి మాట్లాడించినప్పుడు మీ బాబు స్పష్టంగా చెప్పారు, అది మీకు కూడా తెలుసు. ఆల్రెడీ కరీంనగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, మీ బాబును తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందన్న అంశాన్ని మాకు తెలియదు. నా తర్వాత జరిగిన అంశం గురించి నాకు తెలియదు. మేము ఎవరిని కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, ఎవరు కూడా బలవంతంగా ఇలా మారదు. మీరు ఇదొకటి సొసైటీ అందరూ కూడా గమనించాల్సిన విషయము. ఎవరైనా తన మనసులో ఉన్న భావాలను చంపుకోలేక, పేరెంట్స్ ముందు మాట్లాడలేక, చుట్టుపక్కల వాళ్ళ హేళన భరించలేక, మీరు పెట్టే చిత్రహింసల గురించి మీ బాబు ఓపెన్ గా పోలీస్ వాళ్ళ ముందే చెప్పారు. మీరు అతను ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు? ఒక్క నిమిషం వెంకట్ గారు, ఇది ఒక్క నిమిషం వెంకట్ గారు, ఇది ఇది మనం చర్చ చేపట్టింది 377 ఆర్టికల్, 1415 ఆర్టికల్, విస్తృత ధర్మాసనం, 5 సుప్రీంకోర్టు జడ్జీలకి కేసు వెళ్తుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ కొద్దీ సమాజంలో వస్తున్న మార్పుల గురించి, వీళ్ళ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాం. అంతేగాని వ్యక్తిగత విషయాలు దయచేసి, మీఎస్ లైల గారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, పోలీస్ కేసులు అయ్యాయి, పోలీసులు వచ్చారు, ఇదంతా జరిగింది కాబట్టి ఏదైనా మీ అబ్బాయికి ఇష్టం లేకుండా జరిగినట్టయితే, వీళ్ళు ఎవరైనా బలవంతాన తీసుకువెళ్ళినట్టయితే ఈ పాటికే అరెస్ట్ చేసుండేవాళ్ళు, పోలీసులు కేసులు పెట్టేవాళ్ళు. ఒక్కసారిగా మీ కుటుంబంలో అందరూ కూర్చోండి, మాట్లాడుకోండి, మీ అబ్బాయిని సంజాయించండి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కనుక్కోండి దయచేసి. ఎస్, ఇంకా ఎన్ని మోర్ సార్ వెంకట్, లైల గారి డైరెక్ట్ అడగొద్దు, నన్ను అడగండి. మీరు లైల గారిని అడుగుతున్నా, ఒకసారి మా అబ్బాయిని కలిపియండి. మీరు ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు లైలా గారి దగ్గర బలవంతంగా ఉన్నట్టయితే పోలీసులు తీసుకెళ్లి మీ అబ్బాయిని తీసుకెళ్లి హక్కు మీకు ఎప్పుడు ఉంటుంది? అది కిడ్నాప్ అవుతుంది. అలా కాకుండా మీ అబ్బాయికి తనకు తాను ఇష్టమై కనుక వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండదలుచుకుంటే మాత్రం మరి బహుశా ఎటువంటి చట్టాలు ఎటువంటి ఉంటాయో నాకు తెలియదండి. ఒప్పుకుంటాను. ముంబైలో, ఢిల్లీలో ఒప్పుకున్నారు, వేరే చోట్ల కూడా వెళ్ళొచ్చు. యూ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ వేస్ సార్. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఎస్, ఒకటి లైలా గారు ఒకటి క్లారిటీ ఇచ్చారు, అంటే గేలు వేరు, లెస్బియన్స్ వేరు, స్వలింగ సంపర్కులు వేరు, థర్డ్ ట్రాన్స్జెండర్స్ వేరు. ఈ క్లారిటీ సమాజంలో
ఫస్ట్ రావాలి. ఎందుకంటే ఎవరిని చూసినా ఒకే ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదైతే మీరు చెప్పిన రోడ్డు మీద అడుక్కునేవాళ్ళు కానివ్వండి, రైల్లో మీదపడి దోచుకునేవాళ్ళు కానివ్వండి, లేదా పెళ్ళిళ్ళ ఇంట్లో జ్వరబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా మీ అందరు కూడా గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళు, గౌరవంగా బ్రతకాలనుకుంటున్న వాళ్ళు, వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనుకుంటున్న వాళ్ళని కూడా ఒకే ఘాటం కడతాను సమాజం. అయితే ఇప్పుడు గురువుగారు పండితులు ఎన్నో కాచి వడబోసుంటారు, అన్ని పురాణాలు కాచి వడబోసినటువంటి గురువు గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే మేము భగవద్గీత, ఖురాను ఇవన్నీ ఒకటి, ఫస్ట్ లో మతం గురించి మాట్లాడారు. మతము మనుషులు క్రియేట్ చేశారు, మతం ఎక్కడి నుంచో రాలేదు. మనకి మనం కోరి మతాన్ని మనలో తెచ్చుకున్నా, అంతకుముందు మనం మనుషులం, అంతవరకే నేను చెప్పగలను. అయితే ఇప్పుడు ఖజురాహో శిల్పాలు, మీరు ఆ టెంపుల్ గురించి వినే ఉంటారు, చాలా అది ప్రసిద్ధిగాంచినటువంటి గుడి. ఆ గుడి మీద శిల్పాలను మీరు బాగా గమనించినట్టయితే అక్కడ స్త్రీతో పాటు పురుషుడు ఉండటం, అలాగే పురుషులతో పాటు స్త్రీలు అండ్ అలాగే ఇంకొక పురుషుడు కలిసి సంభోగం చేసుకుంటున్నటువంటి, అంటే గే సెక్స్, ఇప్పుడైతే పచ్చిగా మాట్లాడుతున్నారు కాబట్టి గే సెక్స్ కావచ్చు, అవన్నీ దాంట్లో మనకు క్లియర్గా కనపడతాయి. అయితే ఇప్పుడు ఎన్ని ఎన్ని పుస్తకాలలో మా గురించి ఇన్ని శిక్షలు రాశారు, లేకపోతే ఈ చట్టం ఉంది అని చెప్తున్నప్పుడు, మరి ఆ శిల్పకళను అంత గొప్పగా చెక్కినటువంటి వాళ్ళు ఎక్కడ, శిల్పకళ వాళ్ళు ఎక్కడైపోయారు? ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు ఏం చేశారు? అప్పుడున్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుంటారు, భగవద్గీతని కావచ్చు, లేకపోతే మన ఖురాన్ని కావచ్చు, బైబుల్ని కావచ్చు, ఎక్కువ చదువు ఉండొచ్చు. మరి వాళ్ళు ఏం చేశారు అప్పుడు? ఈ రోజు దాన్ని అపోజ్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మీరు వెల్లడించినట్టుగా శిల్పాలలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి వర్ణించారు, మంచిది. అయితే ఆ యొక్క శాస్త్రాన్ని రచించినటువంటి వాత్స్యాయనుడు కూడా ఎక్కడ కూడా స్వలింగ సంపర్కం, మనం మాట్లాడుకున్నటువంటి డిస్కషన్ దేనికి, స్వలింగ సంపర్కాన్ని గురించి సంబంధించినటువంటిది. ఇది ఒక మహమ్మారిగా భవిష్యత్తులో ప్రపంచాన్ని చాలా చీడ పురుగులాగా తొలిచేటువంటి స్థితి కలగబోతుంది. ఎందుకు, ఇంతకుముందు మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, ఇప్పుడు లైలా గారు చెప్పారు, మీరు ఎక్కడో ఉన్నత విద్యలో ఉన్నత దేశంలో ఉన్నారు, సంపాదిస్తున్నారు, మీ అబ్బాయికి అన్ని సమకూర్చారని చెప్పారు. ఇక్కడ ఎంత సమకూర్చినా ఆ యొక్క అతి కాముకత అనేటువంటిది జాతకరీత్యా మానవుడికి ఉన్నప్పుడు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అది అటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ దాని యొక్క అంత్య రూపమే ఈ యొక్క స్వలింగ సంపర్కం, జాతకరీత్యా అట్లా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవ్వరు కూడా ఎంతైనా కానీ మనమంటూ బ్రతుకుతున్నామంటే మనకంటూ ఒక కట్టుబాట్లను ఏర్పరచుకోవడానికి ఒక మతము, ధర్మము, ఆచరణ ప్రాతిపదిక మీద మన యొక్క జీవనం ఉంటుంది. అక్కడనే ఆ యొక్క ఏ జీవనం అయితే ధర్మబద్ధంగా ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ఇప్పుడు ఇది విశృంఖలత్వానికి కారకత్వం అవుతుంది. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది. ఎవరికి నష్టం? వాళ్ళు చెప్పేది ఏంటంటే నాలుగు గోడల మధ్యలో వారికి ఇష్టమైన వారితోటి. ఇప్పుడు మనం చూస్తుంటాం, అంటే స్త్రీ పురుషులే తిరగనక్కర్లేదు, ఓ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు కలిసిమెలిసి ఉంటారు. సరే, సెక్స్ అనేది ఐ డోంట్ లైక్, ఐ ఆల్సో వేరు, బట్ ఇది 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 వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం. ఇప్పుడు 1861 టు ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పేసి అని మూర్తి గారు, ప్రసాద్ గారు మాట్లాడారు, రఫీ గారు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది అంతవరకు ఇక్కడ గమనించాల్సింది ఒక్క అంశం ఏంటనంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో మద్రాసులో కానీ ఇతరత్ర మనకు ఇదే మన టీవీ ఫైవ్ వేదికగా 9 జనవరి 2012 ప్రసారమైంది. అప్పుడు కూడా ఈ అంశం మీద డిస్కషన్ వచ్చినప్పుడు లేవనెత్తాం. అప్పుడు మనం ఏం చూపించాం, అక్కడ ఒక తల్లి తన కొడుకు అయ్యర్ అనేటువంటి వ్యక్తికి వరుడు కావాలని ఒక ప్రకటనని మనం చూపించాం. అదంతా కూడా ఉటంకించాం. ఇది ఒక జరుగుతున్నటువంటి మార్పు, భవిష్యత్తులో ఎన్నో మార్పులు వస్తాయని. అంటే ఒక తల్లి యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ యొక్క కొడుకుకి ఒక వరుడు కావాలని. జాతకరీత్యా కలిసినప్పుడు చాలా, ఒక నా దగ్గరకు అయితే 4 కేసులు వచ్చారని. మా అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేడండి. మా నువ్వు ఎందుకు నాకు అమ్మాయిల సంబంధాలు చూస్తున్నావు, ఎందుకు అబ్బాయిల సంబంధం ఎందుకు చూడవని చెప్పినటువంటి తల్లిదండ్రులు వచ్చి ఉన్నవారు ఉన్నారు. ఒక తల్లి అయితే బాధపడుతూ కంటనీరు పెట్టుకుంటూ, మేము చక్కగా కుటుంబంలో ఉన్నాం, అబ్బాయికి పెళ్లి చేద్దామంటే ఒప్పుకోట్లేడు, అక్కడ ఎవరితోనో విదేశాల్లో ఉన్నారు. ఇదంతా కూడా విశృంఖలత్వానికి కారకత్వం కాదండి. విశృంఖలత్వం కలిగినప్పుడు ఏమవుతుంది? ప్రపంచం వినాశనానికి కదా. ఇందులో ఉన్నటువంటి సమాజంగా మనం గమనించి ఉన్నట్లయితే, రక్ష అనేటువంటి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఒక సర్వే చేసింది మన ఏపీ తెలంగాణ, ఒకప్పుడు ఏపీ. ఆ ఏపీలో ఉన్నటువంటి జైళ్లలో 987 మంది ఖైదీలలో విచారణ జరిపినప్పుడు మరణాలలో 63 మంది ఎయిడ్స్తో చనిపోయారు. అంటే ప్రవేశం చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి రుగ్మతలు లేవు, శారీరకంగా అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నారు.
కానీ వాళ్ళు మరణించేటప్పుడు ఉన్నటువంటి రోగాలను గట్టి చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అక్కడ జైళ్లలో స్వలింగ సంపర్కం అనేటువంటి జరపడం వల్ల అది రోగాలు. ఇది మనకు రోగాలు వస్తాయని చెప్పేసి మనకు సైన్స్ ప్రూవ్గా ప్రూవ్ అయింది. పురుషులకైతే ప్రొస్టేట్ క్యాన్సరు, స్త్రీలకైతే సర్వికల్ క్యాన్సర్ అనేటువంటిది. ఎందుకు? మలద్వారము మరియు బీజంలోకి మధ్య ప్రొస్టేట్ గ్రంథి ఉంటుంది పురుషుడికి, అలాగే స్త్రీకి సర్వికల్ క్యాన్సర్ అని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు అనారోగ్యాలు పెచ్చుమీరుతాయి. ఎందుకనంటే ఇక్కడ మనకు సేఫ్టీ అనేటువంటిది ఉండదు, దానివల్లనే ఎక్కువగా మీకు సైన్స్ ప్రకారం చూసినా కానీ ఆరణ్య కణాల్లో ఈ యొక్క ప్లాస్మా అనేటువంటి ద్రవంలో ఈ యొక్క రోగ సాధన. రాజారాం గారు విజయవాడ నుంచి నమస్కారం సార్, మాట్లాడండి. నమస్కారం అండి సార్. హలో సార్, నమస్కారం. మాట్లాడండి సార్. సార్ ఏం లేదు, ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, స్వేచ్ఛ అనేది మనిషికి ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. సార్ మాట్లాడుతున్నాను నేను, నమస్తే అండి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఇక్కడ ఏంటంటే ఒక స్వేచ్ఛ అనేది ఏ మనిషికైనా ఒక ఎక్స్టెంట్ వరకే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆ ఎక్స్టెంట్ దాటి స్వేచ్ఛ తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అండి. ఇక్కడ శర్మ గారు చెప్పినట్టు ఇక్కడ మనకు రెండు అంశాలు మనం గమనించాలండి. ఒకటి ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు, ఒకటి వాళ్ళు ట్రాన్స్జెండర్ సార్ రియల్ గా, లేదా ఈ స్వలింగ సంపర్కుల అన్నది మనం ఆలోచించాలి. ట్రాన్స్జెండర్స్ విషయంలో తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ భిక్షాటనే వాళ్ళ జీవితం కాదు, వాళ్ళ లైఫ్ అదే కాదు. వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా బతకాలని కోరుకుంటున్నప్పుడు మరి ఇలా అందరినీ హింసించి రోడ్ల మీద లేకపోతే ఫంక్షన్స్ లో హింసించి డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? వాళ్ళు కూడా మంచి మార్గంలో జీవించడానికి ట్రై చేయొచ్చు కదా. గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం డెఫినెట్ గా. అలాగే రెండో విషయానికి వస్తే కల్చర్ అన్నది, హలో మాట్లాడండి ఫినిష్ చేయండి. రెండో విషయానికి వస్తే కల్చర్ అన్నది, మన కల్చర్ అన్నది ఒక కల్చర్ లో తప్పైన విషయం వేరే కల్చర్ లో. మీరు ఇందాక చాలా మంది చెప్తున్నారండి 27 దేశాల్లో దీన్ని ఎలా చేశారో మన ఇండియాలో ఎందుకు ఎలా చేయమని. యాక్చువల్లీ ఎక్కడ వరకు పోక్కర్లేదండి, సౌత్ ఇండియాలో హిందూ ధర్మం ప్రకారం మనం అత్త కూతుర్ని చేసుకోవడం తప్పు కాదు, అత్త కూతుర్ని వివాహం చేసుకోవడం తప్పు కాదు. కానీ అదే మీరు నార్త్ ఇండియాలో వెళ్తే అత్త కూతుర్ని వివాహం చేసుకోవడం తప్పు. మరి అలాంటి విషయాన్ని మనం ఎందుకు మన ఇప్పుడు కల్చర్ అన్నది ఒక ప్రాంతానికి ఒక దీనికి సంబంధించిన విషయం అండి. మన ఇండియాలో హిందూ ధర్మం ప్రకారం ఇది తప్పు అని చెప్పబడిన ద్వారా మనం నిషేధిస్తున్నాం అంతే తప్ప ప్రతి దేశంలోనూ దీన్ని నిషేధించాలి అక్కడ ఉన్నట్టే మనం కూడా చేస్తామంటే పాయింట్ లేదు. ఆర్గ్యుమెంట్. రాజారాం గారు థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఎస్ రఫి గారు. సార్ ఇప్పుడు దీని నుండి వేరే అంశాలు కూడా చర్చలోకి వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక నాకు కొద్ది టైం ఇస్తే నేను ఒకటి రెండు మూడు విషయాలు చెప్తాను నేను. అదే ఇప్పుడు మతాల ప్రకారంగా చూస్తే ఇది కరెక్ట్ కాదు, కానీ మత ఈ ఆపరేషన్స్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేసుకోవడాన్ని వ్యతిరేకించేటువంటి మతాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఎక్కువ మంది పిల్లలు లేకుండా ఒకటి లేదా ఇద్దరని ప్రభుత్వం చెప్తే దాన్ని కంట్రోల్ చేసుకుని ప్రజలు చిన్న కుటుంబాలని ఇన్వైట్ చేస్తున్నారు. అది ఏ మతంలో చెప్పండి, నారు పోసిన వాడే నీరు పోస్తాడని చెప్పినటువంటి పద్ధతి నుండి ప్రజలు సంస్కరించబడ్డారు. అలాగే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం దీన్ని వెళ్తూ ఉండాలి. సైన్స్లో కూడా చాలా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు క్లోనింగ్తో పిల్లలు పుట్టేటువంటి స్థితికి సైన్స్ ముందుకు వెళ్ళిపోయింది. అయితే దాన్ని ఇంకా ఇన్వైట్ చేయలేదు మన సమాజం. కొన్ని దేశాల్లో ఆ ప్రయోగాలు చేస్తే అక్కడ నిషేధించబడ్డారు. పిల్లల్ని క్లోనింగ్ ద్వారా పుట్టిస్తే ఈ వ్యవస్థ ఏమైపోతుంది, ఈ సిస్టమ్ దెబ్బతింటుందని చెప్పి దాన్ని నిషేధించారు. అంటే ఆ చర్చకి నేను లోతుగా అంటలేదు. ఇప్పుడు అక్కడ కూర్చున్న ఇద్దరు వాళ్ళు నేను ముందు స్త్రీలు అనుకున్నా, నాకు సరిగ్గా తెలియలేదు. లేదు అయితే వాళ్ళ హక్కులకు సంబంధించి నేను ఎటువంటి కామెంట్ నేను చేయను. అయితే లెబ్జనిస్టులు కానీ లేకపోతే హోమోసెక్సువల్స్ ఇది రెండు వేరు వేరే విషయాలు. అయితే ఆమె మేడము చెప్పిన దాంట్లో నేను ఒక విషయాన్ని నేను ఇన్వైట్ చేస్తాను, రెండో విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పుట్టుకతో ఏదైనా జన్మ లోపంతో వాళ్ళు మగపిల్లలుగా ఉన్నప్పటికీ మా ప్రవర్తన స్త్రీలలాగా ఉంటుంది అని చెప్తున్నారు, కరెక్టే. అయితే అది దేనికి సంబంధించింది? కేవలం సెక్స్ పరమైనటువంటి కోరికలకి, లేదా పెళ్లి చేసుకోవడానికి ఇంకో మగవాడితో పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాకపోవటం వరకే అది పరిమితం.
అది అది ఆ సెక్స్ విషయాలు అన్నీ కూడా వేరు పెట్టండి. ఇవాళ మనం మీరు ఇందాక హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు. నేను దాని అక్కడ హైదరాబాద్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. ఢిల్లీ వెళ్ళినా మీరు విజయవాడ కానీ ఎక్కడైనా సరే ఇక్కడ నేను అనేది ఏంటంటే కష్టపడటానికి లేదా ఉద్యోగం చేయటానికి ఏదైనా వృత్తి చేయటానికి వ్యవసాయం చేయటానికి లేదా రిక్షా తొక్కడానికి ఓ డ్రైవర్ ఉద్యోగం చేయటానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళు అనేక రకాల వృత్తులు చేయవచ్చు. సెక్స్ పరమైనటువంటి కోరికలకి మాత్రమే వాళ్ళు అనర్హులు. సరే దానికి సంబంధించి వాళ్ళు ఆ కాంక్షని ఆ వాంఛని ఎలా తీర్చుకుంటారు అనేది అది వేరే రకంగా చర్చించాలి. అంత మాత్రాన స్త్రీ రకమైనటువంటి డ్రెస్సులు వేసుకొని మేము ఆశీర్వదిస్తే మీకు మేలు జరుగుద్ది అని చెప్పి ఎవరో కొంతమంది దాన్ని మూఢనమ్మకంగా చెప్పారు కాబట్టి మేము వెళ్తాము డబ్బులు వసూలు చేస్తాము అని చెప్పి చెప్పడం అనేది ఈ మోడరేట్గా నాగరికతంగా ఆలోచించే మేడమ్స్ చెప్పవలసిన మాట కాదు. మీరు సంస్కరించబడాలా. మీరు మీ సెక్స్ కోరికలకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి మీరు ఒక సహజ సిద్ధమైన మనుషులుగా ఒక వృత్తులు చేసి కష్టపడేటువంటి పద్ధతిలో మీరు జీవనం సాగిస్తే దాన్ని మనం అందరం వెల్కమ్ చేస్తాం. ఇక 377 రద్దు చేద్దామని చెప్పి అడుగుదాం. ఎందుకంటే అది గోప్యంగా ఉండేటువంటి సెక్స్ కార్యక్రమం. దాని మీద అది చేస్తే నేరం అనేటువంటి పద్ధతుల్లో మనం దాన్ని 1861 పెట్టినటువంటి చట్టాన్ని ఇప్పుడు కొనసాగించాలని చెప్పి అనుకోవడం తప్పని చెప్పి మనం వాదిస్తాము. అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి కానీ ఇక్కడ శర్మగారు కూడా ఏమంటారు దాన్ని సీసం పోసి వాళ్ళని శర్మగారు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే సహజ సిద్ధంగా ఇద్దరు మనుషులు ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి కోరిక ఆకర్షణ ఆ రకమైనటువంటి తృప్తి ఆ రకమైనటువంటి ఇది 99% సమాజంలో ఉంటుంది. అది ఏదో 1% ఉంటుంది. అదే ఆ 1% మొత్తం సమాజాన్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పి చెప్పడం అది గతంలో చెప్పి ఉంటే చెప్పొచ్చు. కానీ దాన్ని మనం We have to hit the target. 377 ఏం చెప్తోంది, ఎందుకు దాన్ని రద్దు చేయాలి, దానివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతవరకు భంగం అనేది వాళ్ళిద్దరిని చెప్పనివ్వండి. దయచేసి ఇందాం, ఈ రోజు మనం ఇందాం. మనం వాళ్ళకి లెసన్ చెప్పడం కాదు, వాళ్ళ బాధలు, వాళ్ళకున్న హక్కులు, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, సమాజంలో ఎక్కడ చీదరింపబడుతున్నారు, వాళ్ళకి గౌరవం ఎందుకు లేదు, ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆశిస్తున్నారు, ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆశిస్తున్నారు, ఈ నాగరిక సమాజం నుంచి ఎటువంటి ఆసక్తిని వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఎటువంటి హక్కులు వాళ్ళు పొందాలనుకుంటున్నారు, ఇప్పటి వరకు వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, దాని నివృత్తి వరకే మనం మాట్లాడదాం సార్. శ్రీధర్ నల్గొండ నుంచి మాట్లాడండి. హలో, నమస్కారం సార్. మాట్లాడండి. నమస్కారం సార్. మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఈ స్వలింగ సంపర్కం అనేది ఏ మాత్రం ఆమోదించదగినటువంటి విషయం కాదు సార్. ఓకే. దీనివల్ల భారతదేశం లాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి మన దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఒక నిమిషం సార్. సంప్రదాయబద్ధం అంటే బృహణలు ఎక్కడి నుంచి వచ్చారు, శిఖండ్ ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్టే సార్. ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితులకు ఇది ఆమోదయోగ్యమైంది కాదు. అయితే సార్ చెప్పిన మాటలకి సమాధానం చెప్తాను. సార్ ఏమన్నారంటే కేవలం సెక్స్ కోసమే మీరు చీరలు కట్టుకుంటున్నారు అన్నారు కదా, అది చాలా తప్పండి. ఎందుకు తప్పంటున్నానంటే సెక్స్ చేయాలనుకుంటే చీర కట్టుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? సరే అని చెప్పినట్టు రిక్షా తొక్కడము లేకపోతే అగ్రికల్చర్ లోనో లేకపోతే ఇంకేదైనా చెయ్యాలి అని మాకున్నప్పుడు సొసైటీ మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే సొసైటీలో మేము అడుక్కునేటప్పుడు మాత్రం మాకు సపోర్ట్ చేసి ఒక 5 రూపాయలు ఇచ్చి వదిలించుకునేటువంటి సొసైటీ, మాకు ఒక 10 రూపాయలు పెట్టకపోయినా పర్లేదు మంచి ధరలో తీసుకురావాలని మరి సొసైటీ ఎందుకు ఆలోచించట్లేదు? ఈ ప్రభుత్వం ఎందుకు మాకోసం ఆచరించట్లేదు? మీరు చదవడానికి పరీక్షలు రాయడానికి ఎందుకు ఇబ్బంది లేదండి? ఎందుకు ఇబ్బంది లేదు? నేను చదువుకుంటున్నప్పుడు నా హెయిర్ చాలా పెద్దగా ఉండేది, నా జుట్టు పెద్దగా ఉండేది. నేను ఇప్పటికీ చదువుకున్నాను, నాది డిగ్రీ అయిపోయింది.
నేను ఏదైనా కంపెనీకి వెళ్ళి నా సర్టిఫికేట్స్ ఇస్తే లేదమ్మా ట్రాన్స్జెండర్స్, మీరు మీకు ఎట్లా ఉద్యోగం ఇస్తాము, మీకు ఉద్యోగం ఇస్తే మా పక్క వాళ్ళకు బాధపడతారా అండి, మాటలు మాట్లాడటం కాదండి, అది ఆచరణలో పెట్టేటప్పుడు ఆ మాట మాట్లాడాలి. కొంచెం వేల మంది టీవీ చూస్తున్నారు, వేల మంది టీవీ చూస్తున్నారు, మా మమ్మీ కూడా నాకు చెప్తుంది నాన్న నీకు ఉద్యోగం ఉంటే బాగుండరా, ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఇవన్నీ నువ్వు మానడానికి కుదురుతుంది అని పేరెంట్స్ మాకు చెప్తారండి. అలాంటిది మీరు పట్టుకొని మీరు పని చేత మీకు పని చేత కాదు కాదు, మాకు పని ఇచ్చేటువంటి మనుషులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇప్పుడు ఎస్ఐలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈవెన్ ఎస్ఐగా కూడా ఎన్నిక అవుతున్నారు కదా. ఉన్నారండి, ఎక్కడున్నారు, మన రాష్ట్రంలో ఉన్నారా, ఒక్కరు పేరు చెప్పండి మన రాష్ట్రంలో మీరు. తమిళనాడు, తమిళనాడు, తమిళనాడు ఏపీ తెలంగాణ రెండు, తమిళనాడు ఒక్క నిమిషం, తమిళనాడులో 2011లోనే ట్రాన్స్జెండర్స్ కోసం ఒక బోర్డు పెట్టి ఆ ప్రభుత్వం ఎవరు అనకుండానే వీళ్ళు మనుషులు వీళ్ళ కోసం ఎందుకు పనిచేయకూడదు అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేసి వాళ్ళ అవసరాలను తీర్చిందండి. మరి ఇక్కడ ఎవరు తీర్చున్నారు? రఫీ గారు నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీరు విశ్లేషకులు కాబట్టి 377 ఆర్టికల్ ఉంచుదామా తీసేద్దామా? నన్ను ఒక నిమిషం, నన్ను ఒక నిమిషం, మరి తీసేద్దాం అన్నప్పుడు ఏం ఎందుకు ఓవర్? అలాగా సార్, లేదండి, అదేదంటే ట్రాన్స్జెండర్స్ అని డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఒక నిమిషం రఫీ గారు, మనం సమాజానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు అంగీకరిస్తుంటే 377 ఆర్టికల్ తీసేద్దామంటే తీసేద్దామని చెప్పండి. తీసేయడం వల్ల దుష్పరిణామాలు ఏమి లేవంటే ఇట్స్ ఓకే, ఉండాలా తీసేయాలా స్పష్టంగా చెప్పాడు, అంతే, అటు ఇటుగా వద్దు. కాదు సార్, ఇక్కడ నా పాయింట్ మేడం అర్థం చేసుకోవాలా, మీరు కూడా అర్థం చేసుకోవాలా. నేను అనేది ఏంటంటే 377 వల్ల ఎటువంటి నష్టం లేదు, కానీ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? రఫీ గారు మీరు ఒక నిమిషం మా వాయిస్ వినాలి ప్లీజ్, మీరు మా వాయిస్ వినాలి. మీరు చాలా రాంగ్ 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 మాట్లాడుతున్నారు, నేను చెప్తాను, మీకు క్లారిటీ ఇస్తాను, జస్ట్ వెయిట్ ప్లీజ్. నేనే రఫీ గారు, మీరు అన్నారు మమ్మల్ని సెక్స్ కి ఎందుకు ముడి పెడుతున్నారు మీరు, ఆడవాళ్ళు. మా మాట వినండి, మా మాట విన్న తర్వాత మీరు మాట్లాడండి ఒకసారి ప్లీజ్. రఫీ గారు, నేనేమంటున్నానంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సెక్సువల్ హ్యాబిట్ ఉంది, ఆడవాళ్లకు ఉంది, మగవాళ్లకు ఉంది, అట్లాగే మనుషులం కాబట్టి మేముంది. సెక్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, సెక్స్ అనేది జీవితంలో ఒక భాగము మాత్రమే, సెక్స్ అంతా జీవితం అంతా సెక్సే కాదు. మేము కూడా మా పుట్టుకల్లో, మీరు అన్నట్టుగా కొంతమంది సైంటిఫిక్ లోపం అంటున్నారు, జర్నీ లోపం అంటున్నారు, శాస్త్రి గారేమో ఇంకా రకరకాల పదాలు వాడడం చెప్తున్నారు, కానీ సరే మేము పుట్టినము అంటే, ఒకవేళ శాస్త్రి గారు చెప్పినట్టుగా ప్రతి జీవికి బ్రహ్మ రాసిన రాత అంటారు కదా మన వేదాలు పండితులు చెప్పినట్టుగా, మరి మాకు ఈ రాత రాసిన బ్రహ్మదన్నా తప్పై ఉండాలి ఇది, లేదా ప్రతి ఒక్కరు సమాజంలో ఆడపిల్లలు పుడుతున్నారు మగపిల్లలు మాత్రమే పుట్టాలన్నప్పుడు మేము ఇలా ఎందుకు పుట్టాము? మేము ఇలా పుట్టినాము అంటే ఈ పుట్టుకకు కారణం ఎవరు? మరి వాళ్ళ మిస్టేక్ అన్న అయి ఉండాలి, లేదా ప్రతి పుట్టుకలో సమాజంలో పుట్టిన అందరినీ సారీ ఫర్ ద కొందరు డిస్టర్బ్ కావద్దు, హ్యాండిక్యాప్డ్ పిల్లలు పుట్టినా, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు పుట్టినా సరే యాక్సెప్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీస్ కుటుంబాలు మాలాంటి వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఈ అవాయిడ్ చేయడం అనేది ఆ ఫ్యామిలీ తప్పైనా ఉండాలి. సొసైటీలో మమ్మల్ని చిన్న చూపు చూసి, వివక్ష చూసి, ఇప్పుడు మీలాగా రకరకాల నిందలేసే వాళ్ళ వలన దూరంగా అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మమ్మల్ని యాక్సెప్ట్ చేయని సమాజమైన తప్పై ఉండాలి, మమ్మల్ని పట్టించుకుని ప్రభుత్వాలదైనా తప్పై ఉండాలి. మమ్మల్ని ఎందుకు చీర కట్టుకోవాలనుకుంటున్నాము? అలాగే మేడం, మీరు చెప్పారు కదా, నేను ఇప్పుడు చెప్తాను వినండి. మీరు ఒక మిమ్మల్ని ఇంటెలెక్చువల్ గా నేను వెల్కమ్ చేస్తున్నాను,
మీరు 377 మీద బ్రహ్మాండమైనటువంటి భాష్యం చెప్పారు. ఇవాళ టీవీలో కూర్చొని మీ వాదనని మొత్తం దేశానికి తెలియజేస్తున్నారు. మీలో ఇంత నైపుణ్యం, ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్న మీరు మీరు చక్కటి వృత్తి చేస్తున్నారు. అందరిలో కూడా అనేక రకాలైనటువంటి నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కేవలం ఆడపిల్లలాగా ఉండాలి, మేము చీరలు కట్టుకొని మేము ఇలాగే ఉంటాము, ఏ పనులు చేయమంటే మీరే నష్టపోతారు. ఒక నిమిషం రఫీ గారు ఈ రోజున ట్రాన్స్జెండర్స్ ఏం పని చేస్తున్నారు సార్ ఇక్కడ? నో, ట్రాన్స్జెండర్స్ ఏం పని చేస్తున్నారు, ఎటువంటి పనులు చేయాలి అనేది కాదు మన చర్చ. ఒక్కసారి త్రీ సెవెంటీ సెవెన్ ఒక నిమిషం ఉండండి. ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువులు అలైంగిక చర్చకు పాల్పడితే సెక్షన్ 377 ప్రకారం నేరం, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని 1861లోని బ్రిటిష్ పాలకులు భారత శిక్షాస్మృతిలో చేర్చారు. దీని కింద నేరస్తులుగా గుర్తిస్తే ఏమి శిక్షలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆ 1861 నుంచి ఇప్పటికు మారిన పరిస్థితుల్లో ఏం చేద్దాం అనేది మన ముందున్న ప్రశ్న. లైలా గారు, చంద్రముఖ్ గారికి వచ్చిన కష్టాలేంటి? 377 ఇందులో జంతువులు కూడా రాశారు.